బీచ్ స్వచ్ఛంద సైవ సంస్థ డైరెక్టర్ తెలగతోటి రమేష్ ఆధ్వర్యంలో పెదనందిపాడు బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ మేనేజర్ సహకారంతో పెదనందిపాడు మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న 200 మంది విద్యార్థులకు ప్యాడు, పెన్ను, పెన్సిల్ స్కేల్ పంపిణీ చేశారు. పెదనందిపాడు జెడ్పీ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో విజయవాడ క్రైమ్ విభాగం డీసీపీ ఐపీఎస్ అధికారి రాజకుమారి మాట్లాడారు. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యం కలిగి ఉండాలని చెప్పారు. లక్ష్య సాధన కొరకు ప్రణాళికబద్ధకంగా క్రమశిక్షణతో ఇష్టపడి చదవాలని అన్నారు. ఏపీజే అబ్దుల్ కలాం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో బరోడా బ్యాంక్ పెదనందిపాడు బ్రాంచ్ మేనేజర్ టి స్టాన్లీ జోన్స్, స్టేట్ బ్యాంక్ మేనేజర్ శశిధర్ రెడ్డి, ఎస్టీయు రాష్ట ప్రచార కమిటీ కన్వీనర్ గేరా మోహన్ రావు, జెడ్పీ స్కూల్ హెచ్ఎం సురేష్ బాబు, విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు గారపాటి రమేష్, విశ్రాంతి ఆర్మీ ఉద్యోగి జి రత్నం పాల్గొన్నారు. ఈరోజు పెదనందిపాడులోని జెడ్పీహెచ్ఎస్లో స్పీచ్ స్వచ్ఛంద సంస్థ ద్వారా దాని డైరెక్టర్ అయినటువంటి శ్రీ రమేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా పరిషత్ హై స్కూల్లో పిల్లలందరికీ కూడా 10th క్లాస్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఎగ్జామినేషన్కి కావాల్సినటువంటి బేసిక్ ఎక్విప్మెంట్, రైటింగ్ ప్యాడ్, పెన్స్, పెన్సిల్స్, కంపాస్ ఇవైతే ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వారు వాలంటరీగా పిల్లలందరికీ కూడా సప్లై చేశారు. సో ఆ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించి ఈరోజు పిల్లలందరికీ కూడా అవన్నీ సప్లై చేసి వారిని అడ్రస్ చేసి ఎగ్జామ్స్ బాగా రాయడానికి వారిని మోటివేట్ చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో జెడ్పీహెచ్ఎస్ విద్యా రంగంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. నేను కూడా దాదాపు 2004 నుంచి ప్రతిన్నాను. మరి పర్యావరణ పరిరక్షణ, నీటిపై అవగాహన సదస్సులు యొక్క ఈ ప్రోగ్రాంకి మాకు చేయూతనిచ్చినటువంటి బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ మేనేజర్ గారు టి స్టాన్లీ జోన్స్ గారు ఈ యొక్క కార్యక్రమానికి సహకరించారు. ప్రధానంగా దాత ఆయన ఈ కార్యక్రమానికి ఆయన చేయటం వల్ల మేము ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేయగలిగాము. వారికి ప్రత్యేకంగా మీ అందరి తరఫున ముఖ్యంగా మరి స్పీచ్ మా